తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలంలో అస్తవ్యస్తంగా తయారైన రోడ్లను మరమ్మతులు చేయాలంటూ టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. టీడీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి రిమ్మలపూడి వేణుగోపాల ద్వారా అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం టీడీపీ ఉపాధ్యక్షుడు వైఆర్కే పరమహంస ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. లొల్ల గ్రామం నుండి రాయవరం వరకు అధ్వానంగా తయారైన రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. రాయవరం మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మండవాడ పండపేట నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వేగుళ్ళ జోగేశ్వరరావు గారి ఆదేశాల మేరకు మండలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ సోమేశ్వరం రాజానగరం రహదారి అంటే ఎస్ఆర్ రోడ్డు పరిధిలో ఉన్నటువంటి రాయవరం మండలం లిమిట్స్లో ఉన్నటువంటి లొల్లాటు రాయవరం రోడ్డు మరి చాలా అధ్వానంగా ఉంది. మరి ఈ రోడ్డుని ప్రభుత్వం వారు మరి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. మరి ఈ రోడ్డు ఈ విధంగా ఉండటం వల్ల మరి వాహనదారులందరూ కూడా అనేక ఇబ్బందులకు గురవుతూ అటు భార్యాభర్తలు ఎవరైనా మోటార్ సైకిల్ మీద వెళ్తుంటే ఈ వర్షాలకి పెద్ద పెద్ద గుంతలుగా ఏర్పడి మరి వెనకాల ఆడవాళ్ళు ఆ మోటార్ సైకిల్ నుంచి పడిపోవడం అనేక ప్రమాదాలు దారితీస్తుంది. అలాగే ఒక లారీ యజమానులు కానివ్వండి, ఒక ట్యాక్సీలు కానివ్వండి, ఏదైనా సరే వాళ్ళ టైర్లన్నీ కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఆ ఇబ్బంది పడుతున్నాయి టైర్లు పోవడం. మరి అనేక రకాలుగా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టైర్లు రేట్ ఏమో విపరీతంగా పెరగడం, మరి వాహనాలన్నీ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరూ కూడా. మరి ఇటువంటి టైంలో మరి ఈ రోడ్డుని ఇంకా మరి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం వచ్చి మరి 2.5 సంవత్సరాలు కావస్తున్నా కూడా మరి ఈ రోడ్డుని పట్టించుకోవట్లేదంటే మరి ఏ రకంగా ఉందో ఒక్కసారి ఈ ప్రభుత్వ పరిపాలన మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా 2.5 సంవత్సరాల క్రితం మరి ఇదే మనకి శాసనసభ్యులు జోగేశ్వరరావు గారు ఈ లొల్లాటు రాయవరం రోడ్డుకు 13 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. అది లొల్ల ఊరు చివరి నుంచి రాయవరం ఎంట్రన్స్ వరకు బీటీ రోడ్డు, మరి రాయవరం కనకదుర్గమ్మ గుడికాడ నుంచి మరి కరెంట్ ఆఫీస్ వరకు కూడా సీసీ రోడ్డు మరి 13 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేయించడం జరిగింది. మరి రాయవరంలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే మరి శాసనసభ్యులు ప్రత్యేకించి మధ్యలో డివైడర్ ఏర్పాటు చేసి అంటే అడుగున్నారా డివైడర్ ఏర్పాటు చేసి అటు 7 మీటర్లు ఇటు 7 మీటర్లు సీసీ రహదారిని మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని పట్టుకుని శాంక్షన్ చేయించాడంటే మరి అప్పటి శాసనసభ్యుడు ఇప్పటి శాసనసభ్యుడు అయినటువంటి జోగేశ్వరరావు గారి యొక్క పనితనం మరి ఎంత అద్భుతంగా ఉంటుందో మనందరం కూడా పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. మరి అటువంటి 13 కోట్లతో మరి ఈ రోడ్డుని శాంక్షన్ చేయించి మరి శంకుస్థాపన కూడా కావించి మరి ఈ రోడ్డును స్టార్ట్ చేద్దామనుకునే టైంలో అప్పుడు ఎమ్మెల్యే అరెస్ట్ రావడం జరిగింది. మరి అందులో భాగంగానే మరి తెలుగుదేశం పార్టీ మరి ఓడిపోవడం, మరి ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ రావడం కూడా జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే మరి ఈ రోడ్డుని ఏం చేశాడని అంటే మనం 7 మీటర్లు శాంక్షన్ చేయంటే వాళ్ళ ప్రెస్టేజ్ పోయి ఇంకా ఎక్కువ చేయించవలసిన పరిస్థితి ఉంటే ఈ పైన కూడా మరి రద్దు చేసి ఈ రోడ్డుని ఈ పరిస్థితిలో పెట్టడానికి కారకుడు మరి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మరి మీకు తెలియజేస్తున్నాం. మరి ఇటువంటి రోడ్డుని ఎంత చక్కగా నిర్మించుకోవచ్చు. మరి జోగేశ్వరరావు గారు మరి మన సోమేశ్వరం వంతెన వద్ద నుండి మరి లొల్ల వరకు కూడా మరి 9 కోట్ల రూపాయలతో ఎంత అద్భుతంగా రోడ్డు చిత్రీకరించారు. అలాగే ఇక్కడ మరి ఈ రోడ్డును కూడా మరి వేద్దామనుకునే టైంలో జగన్ ప్రభుత్వం వచ్చి మరి దాని శాంక్షన్ని రద్దు చేసి ఈ రోజున ఈ గుంతల రోడ్డుగా తయారు చేయడం చాలా బాధాకర విషయం. జగన్ని మనం ఒకటే మనం అడుగుతున్నాం, మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరఫున మీరు సంక్షేమం ఇచ్చుకోండి, మీరు ఓట్ల కోసం ఏ సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నారో అన్నీ చేయండి, తప్పులేదు. ప్రజలకి ఏదో మంచి చేస్తారని చెప్పి మిమ్మల్ని తెచ్చుకున్నారు ప్రజలు. కానీ అలాగని చెప్పేసి మరి సంక్షేమాన్ని ఒక ప్రాతిపదికగా పెట్టుకుని మరి అభివృద్ధిని పాడు చేయడం అనేది మరి చాలా నిరంకుశ వైఖరి అని చెప్పేసి చెప్తున్నాను. మరి ఈ రకంగా రోడ్లు కానీ ఈ రకంగా ఏది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది కూడా ఈ రాష్ట్రంలో లేకపోతే ఇక్కడ పరిశ్రమలు రాకపోవడం, అలాగే నిరుద్యోగ యువతకి మరి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించలేకపోవడం, ఇవన్నీ కూడా మరి ఈ రాష్ట్రాన్ని ఏ దిశకి తీసుకెళ్ళిపోతాడో అర్థం అవ్వడం లేదు. కానీ ఇంత దారుణమైనటువంటి ప్రభుత్వాన్ని
మన జీవితంలో ఎప్పుడు చూడలేదని చెప్పేసి మరి జగన్ వైఖరి మారాలని ఈ ఎస్ఆర్ రోడ్ని వెంటనే పునర్నిర్మించాలని చెప్పేసి మరి రాయవరం మండలం తెలియజేసే శాఖ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఎస్ఆర్ రోడ్ వెంటనే.